అసలే శ్రావణ మాసం, రోజుకో మంచి సందర్భం లేదా ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళు పేరంటాలు. సరేలే, ఇంటిని అలంకరించుకుందామని మార్కెట్కు వెళ్తే ఏ పువ్వు ధర చూసినా మండిపోతోంది. సరే, బంతిపూలు సాధారణమే కదా, అవైనా కాస్త తక్కువకు దొరుకుతాయేమోనని చూస్తే కిలో 70 నుంచి 80 రూపాయలకు తక్కువ పలకడం లేదు. అందుకే రైతులు ఎక్కువ మంది బంతి సాగుకు మొగ్గుతున్నారు. అది కూడా పండగలను వేడుకలను దృష్టిలో పెట్టుకుని ఒక ప్రణాళిక ప్రకారం నాటుకుంటూ ఉంటారు. అయితే కొందరు స్వయంగా నారు పెంచి నాటుకుంటుండగా మరికొందరు మాత్రం నారును బయట నుంచి కొనుగోలు చేసి నాటుకుంటున్నారు. అయితే ఏ విధానంలోనైనా నారు పెంపకం కీలకమైంది. ఎందుకంటే బంతి విత్తనాల ఖరీదు చాలా ఎక్కువ. అందుకే ప్రతి విత్తనాన్ని అతి జాగ్రత్తగా చూసుకోవాలి. మరి బంతి నారుమళ్ల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈనాటి అన్నదాత వెలుగుబాట శీర్షికన వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ లలిత కామేశ్వరి. బంతిలో మనకి ఈ నారుమడల పెంపకం అన్నది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. మొదటగా మనం నారుమడలు పెంచే ముందు రైతులు స్థలం ఎంపిక గురించి కూడా కొంచెం ఆలోచించాలి. అంటే ఈ నారుమడలు పెంచే ముందర మనకి గాలి వెలుతురు బాగా వచ్చి అదేవిధంగా నీటి వసతికి దగ్గరగా ఉన్న స్థలాన్ని మనం ఎంచుకుంటూ ఉండాలి. ఒకవేళ కనుక ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే పాక్షికంగా కొంతవరకు నీడ కల్పించే విధంగా నారుమడలను మనం ఎంపిక చేసుకుంటూ ఉండాలి. మనం ఎన్నుకున్న ఈ స్థలం కూడా ఎత్తైన చెట్లకు కొంచెం దూరంగా ఉండేటట్లు చూసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మనం స్థలాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత వాటి నేలను గమనించుకుంటూ ఉండాలి. మనం ఎన్నిక చేసుకున్న ఈ నారుమడి స్థలం మట్టి కనుక సరైనది కాకపోయినట్లయితే కనుక ఒక అడుగు లోతు వరకు మనం లోతుగా తవ్వి దాని స్థలంలో ఒక భాగం ఎర్రమట్టి, ఒక భాగం ఇసుక, 2 భాగాల వరకు బాగా మాగిన పశువుల ఎరువు కలుపుకొని ఈ మిశ్రమాన్ని మనం ఎత్తైన నారుమళ్ళు వేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఒకవేళ కనుక మనకి ఎంపిక చేసుకున్న స్థలంలో మట్టి సరైనదే అయినట్లయితే కనుక మనం 1/2 అడుగు వరకు దాన్ని బాగా గుల్లగా చేసి బాగా మాగిన పశువుల ఎరువు వేసి నారుమళ్ళని తయారు చేసుకోవాలి. పొడవు మన అవసరాన్ని బట్టి వెడల్పు మాత్రం 1 మీటర్ వెడల్పు ఉండేటట్లు చూసుకుని ఎత్తు 15 సెంటీమీటర్ల ఎత్తు వరకు ఉండేటట్లు మనం నారుమడిని వేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నారుమళ్ళు మధ్యన 30 సెంటీమీటర్ల వరకు మనం స్థలాన్ని అట్టపెట్టినట్లయితే వాటిని కాలువలుగా ఉపయోగించుకొని ఈ నారుమడిలో మనం చేసే అంతర్కృషికి కానీ లేదంటే సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి కానీ అదేవిధంగా మనం నీటి తడులు ఇచ్చుకోవటానికి కానీ చాలా సదుపాయంగా ఉంటాయి. నారుమడలలో మనకి ఎక్కువగా నారుకుళ్ళు వచ్చేందుకు చాలా అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఈ నారుకుళ్ళు ముందరే మనం రాకుండానే నివారించుకునేందుకు మనం ఇలా ఎత్తైన నారుమళ్ళు తయారు చేసుకున్న వెంటనే కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే శిలీంద్రనాశినితో 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని ముంపుగా మనం ముందుగానే తడుపుకోవాలి. విత్తనాన్ని విత్తుకునే ముందు కూడా కిలో విత్తనానికి ఇమిడాక్లోపరేట్ కలుపుకొని అదేవిధంగా నారుమడల్లో వచ్చే నారుకుళ్ళు తెగులను నివారించుకోవడానికి క్యాప్టాన్ కానీ థైరామ్ కానీ 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తనాలను నారుమడలో పలచగా విత్తుకోవాలి. దీనికోసం మనం 5 నుంచి 8 సెంటీమీటర్ల ఎడంలో వరుసలు చేసుకొని ఆ తర్వాత విత్తనాన్ని పలచగా విత్తుకుంటే మాత్రం అవి చాలా ఆరోగ్యంగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. విత్తనాలను విత్తుకున్న వెంటనే ఇసుక అదేవిధంగా మాగిన పశువుల ఎరువుతో కలిపిన మట్టిని ఆ విత్తనాలు కప్పి ఉంచుకొని ఆ తర్వాత పలుచగా మనం రోజ్ క్యాన్ ద్వారా నీటి తడి ఇచ్చుకోవాలి. ఇలా వేసుకున్న నారుమడిలో మనకి సాధారణంగా 1 వారం రోజులకి మొలకెత్తుతాయి. నారుమడిల్లో కూడా కొంతవరకు రసం పీల్చే పురుగులు కానీ ఈ నారుకుళ్ళు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అవి గమనించుకున్న వెంటనే మనం రసం పీల్చే పురుగులకి డైమెథియేట్ 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలుపుకొని మనం పలుచగా పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఒకవేళ నారు కనుక గుంపులు గుంపులుగా చనిపోతూ మొక్కల మొదల దగ్గర కుళ్ళిపోయినట్లు గమనించుకున్న వెంటనే మనం అది నారుకుళ్ళు వచ్చిందిగా తెలుసుకొని కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కానీ లేదంటే మ్యాంకోజబ్ 3 గ్రాములు లేదంటే బ్యావిస్టిన్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పలుచగా దాన్ని తడుపుకోవాలి. 20 నుంచి 25 రోజుల్లో మనకి నారు మొక్కలు తయారవుతాయి. మనకి ఈ నారుమడిలో పెంచిన మొక్కలు తయారవుతున్న సమయంలో 1 వారం రోజుల్లో మొక్కలను మనం నారుమడి నుంచి తీసివేస్తామనగా మనం నీటి తడులను కొంతవరకు తగ్గించుకుంటూ రావాలి. 1-2 రోజుల ముందర మాత్రం మనం ఈ
నారు మొక్కలకి నీరు ఇవ్వకుండా ఉన్నట్లయితే కనుక మొక్కలు దృఢంగా తయారయ్యేందుకు కూడా అవకాశం ఉంటుంది. మనం ప్రధాన పొలం మొత్తం తయారైన తర్వాత నారు తీసేటప్పుడు మాత్రం ముందుగా పల్చగా తడి ఇచ్చుకొని ఆ తర్వాత మొక్కల్ని తీసినట్లయితే కనుక వేర్లు కూడా తెగిపోకుండా జాగ్రత్తగా ఉండేందుకు అవకాశం ఉంటుంది.